హాయ్ అండి నేను సుమా వెల్కమ్ టు మై ఛానల్ అత్తమ్మ చేతి వంట హాయ్ అండి ఈరోజు క్యాప్సికమ్ మసాలా కర్రీని ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం క్యాప్సికమ్ కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం పావు కేజీ క్యాప్సికంలను సీడ్స్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి అలాగే రెండు టమాటాలను ఒక ఉల్లిపాయని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీకి కావాల్సిన మసాలాను ప్రిపేర్ చేసుకుందామండి మసాలా ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటేనే కర్రీ అనేది టేస్ట్ బాగుంటుందండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని వాడుకుంటే టేస్ట్ అనేది అంతగా బాగుండదు సో మీరు కర్రీ ఎప్పుడైతే ప్రిపేర్ చేయాలనుకుంటున్నారో అప్పుడే మసాలాను కూడా ప్రిపేర్ చేసుకోండి మసాలాను ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకొని అందులో టూ స్పూన్స్ పల్లీలు యాడ్ చేసుకోవాలండి పల్లీలు కొంచెం వేగాక వన్ స్పూన్ ధనియాలు అలాగే వన్ స్పూన్ నువ్వులను కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ గోల్డెన్ రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ మసాలాలు ఈ విధంగా దోరగా ఫ్రై అయ్యాక వీటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని వీటిని చల్లారనివ్వాలండి ఇప్పుడు అదే కడాయిలో ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేస్తున్నానండి ఆయిల్ యాడ్ చేసుకున్నాక ఇందులో మనం ముందుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను వేసుకుని రెడ్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలోపు మనం ముందుగా రెడీ చేసుకున్న వాటిని మిక్సీ జాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి అలాగే రెండు దాల్చిన చెక్క ముక్కలు ఒక యాలక్కాయ రెండు లవంగాలు కొద్దిగా చింతపండు ఐదు పొట్టు తీసిన వెల్లుల్లి వన్ ఇంచ్ అల్లం కూడా వేసుకొని వీటిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి ఉల్లిపాయలు ఈ విధంగా ఫ్రై అయ్యాక మనం కట్ చేసి రెడీగా పెట్టిన క్యాప్సికమ్ టమాటాలను యాడ్ చేసుకోవాలండి వీటిని ఒక నిమిషం పాటు బాగా కలుపుకున్నాక మూత పెట్టి ఒక పది నిమిషంలో మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గనివ్వాలి ముక్కలు కొంచెం మగ్గాక ఇందులో టేస్టీకి సరిపడా సాల్ట్ అలాగే టేస్ట్కి సరిపడా కారం కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి చివరగా మనం మిక్సీ చేసిన మసాలాను కూడా యాడ్ చేసుకుని ఒక రెండు నిమిషముల పాటు వేగనివ్వాలి ఆయిల్ ఈ విధంగా పైకి వస్తున్నప్పుడు ఇందులో ముక్కలు మునిగే వరకు నీళ్ళు పోసుకొని మూతపెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మరో పది నిమిషముల పాటు కుక్ చేసుకోవాలి ఈ కర్రీ కుక్ అవ్వడానికి సుమారుగా పది నుంచి పదిహేను నిమిషాలు టైం పడుతుందండి పది నిమిషం తర్వాత మూత తీసి చూద్దామండి ఆయిల్ ఈ విధంగా పైకి వస్తుంది కదా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు పైన కొత్తిమీరను జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ ఈ క్యాప్సికమ్ మసాలా కర్రీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి ఈ క్యాప్సికమ్ మసాలా కర్రీ రైస్ రోటీ చపాతి తేల్లో అయినా సరే పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీల కోసం చూస్తూనే ఉండండి అత్తం చేత వంట ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు లా వస్తుంది